ఈ ప్రాజెక్ట్లో డయాఫామ్ వాల్ చాలా క్రూషియల్. ఈ ప్రాజెక్ట్ రోజునే నిలిపేయడం, 6 నెలలు 15 నెలలు నిర్మాణ సమస్య లేకుండా చేయడం, అధికారులు మార్చడం, మళ్ళా అధికారులు తీసుకొచ్చి మళ్ళా పెట్టుకోవడం. ఆ రోజు నేనున్నప్పుడు వద్దు, 2 ఏళ్ల తర్వాత ప్రాజెక్ట్ ముందు చేసి వాళ్లే ముద్దు. యు ఆన్సర్ దిస్. ఆ రోజు వాళ్లే కనుక కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు బాధ్యత తీసుకునే వాళ్ళు కదా, ఎందుకు వినలేదు మీరు ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట? నేను ఇప్పుడు కొన్ని స్లైడ్స్ అయితే చూపిస్తాను, మీరు కూడా చూడండి, రాష్ట్ర ప్రజలు కూడా చూడండి. వాట్ దే ఆర్ డూయింగ్, దిస్ ఈస్ ది పోలవరం ప్రాజెక్ట్. ఇది నదిని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. ఇది అప్పర్ కాఫర్ డ్యామ్, ఇది లోయర్ కాఫర్ డ్యామ్, ఇది ఎత్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, దీని కింద డయాఫ్రమ్ వాల్. అంటే నది ఇలా తాకోకుండా అలా ప్రవహిస్తుంది. ఇది కృత్రిమమైనటువంటి రివరు, నది డైవర్షన్. దిస్ ఈజ్ అప్రోచ్ ఛానల్, దిస్ ఈజ్ స్పిల్ ఛానల్, దిస్ ఈజ్ పైలట్ ఛానల్, దిస్ ఈజ్ స్పిల్వే. ఇది వరద వచ్చింది, ఇది లోయర్ కాఫర్ డ్యామ్, ఇది అప్పర్ కాఫర్ డ్యామ్. ఇక్కడ గ్యాప్, ఇక్కడ గ్యాప్, ఇక్కడ గ్యాప్, ఇది పూర్తి కాలేదు. దీనిలో డయాఫ్రమ్ వాల్ వేసేసారు, 400 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ వేసారు. అడుగునుంది, ఏం జరిగింది? వరద వల్ల ఇది కొట్టుకుంది, అది కొట్టుకుంది, అంత ఇంత మొత్తం నది ప్రవహించవలసింది. కొంత భాగాన్ని నదిలో కాఫర్ డ్యాములు వేసేసి అసంపూర్తిగా వదిలేయటం వలన వీటి నుంచి ఫోర్స్గా వెళ్ళి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. మేము వచ్చిన తర్వాత దెబ్బతింది. కరెక్ట్, మీరు ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదు అంటే అక్కడ ఫిల్వే కంప్లీట్ కాలేదు, నది డైవర్షన్ కాలేదు. ఇది వేస్తే ఇదంతా మునిగిపోతుంది, 54 గ్రామాలు మునిగిపోతాయి. ఎంత తిరిగి తక్కువ పనిచేశారండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ముసలిక నీరు గారుస్తున్నాడు. శని అంటే ఎవరు శని? నువ్వు శని. ఈ రాష్ట్రానికి పట్టిన శని నువ్వే, దీనికి పట్టిన శని నువ్వే. మేము వరుసనే తయారు చేసుకుంటూ వస్తున్నాం, మీరు స్పాయిల్ చేశారు, బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం.